బ్రేకింగ్ చూడొచ్చు 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ మోర్చాలు ఆందోళన చేపట్టాయి ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి ఓబీసీ మోర్చా ఎస్సీ మోర్చా నేతలు ప్రగతి భవన్ వద్దకు వెళ్ళారు గేట్ దగ్గరికి వచ్చిన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు సబితా ఇందారెడ్డి కార్యాలయం వద్ద బీజేపీ మైనారిటీ మోర్చా నేతలు ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మైనారిటీ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అటు డీజీపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీజేపీ యువ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్ఐ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలంటూ యువ మోర్చా డిమాండ్ చేసింది యువ మోర్చా నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు వర్గాలు పరస్పరం తోసుకున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యువ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు 317 జీవోకు వ్యతిరేకంగా వ్యాపారంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి బీజేపీ అనుబంధ మోర్చాల ఆందోళన ప్రగతి భవన్ ముట్టడికి ఓబీసీ ఎస్సీ మోర్చాల ప్రయత్నం ఓబీసీ ఎస్సీ మోర్చా నేతలు ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ అయ్యారు ఎన్టీవీ స్క్రీన్ పై మన దృశ్యాలు చూడొచ్చు పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు అలాగే రోడ్డుపై బయటాయించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ మోర్చాలు ఆందోళన చేపట్టాయి ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి ఓబీసీ మోర్చా ఎస్సీ మోర్చా నేతలు ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు గేట్ దగ్గరికి వచ్చిన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద బీజేపీ మైనారిటీ మోర్చా నేతలు ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మైనారిటీ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అటు డీజీపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీజేపీ యువ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్ఐ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలంటూ యువ మోర్చా డిమాండ్ చేసింది యువ మోర్చా నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు వర్గాలు పరస్పరం తోసుకున్నాయి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యువ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ మోర్చాలు ఆందోళన చేపట్టాయి ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు మనం ఎన్టీవీ స్క్రీన్ పై పోలీసులు మోర్చా నేతలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు మరోవైపు పోలీసులు వాళ్ళు నినాదాలు చేస్తుంటే వాళ్ళని తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు వాళ్ళు రోడ్డు మీద బయటాయించిన దృశ్యాలు వ్యాపారంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి